కొండాపురం భీముని అమ్మాయి గారు అమ్మాయి గారు ఒక్కసారి చూడండి అమ్మాయి గారు బాబు గారు ప్లీజ్ పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి చూడమ్మా తల్లిదండ్రులుగా మీ బాధ నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను ఆమె మెంటల్ షాక్ వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయింది ప్లీజ్ బయటకు వెళ్ళండి ప్లీజ్ బయటకు వెళ్ళండి డాక్టర్ బాబు అమ్మాయి గారు అమ్మాయి గారిని బతికించండి అమ్మాయికి ఏం పర్వాలేదు నేను చూసుకుంటా మీరేం కంగారు పడకండి వెళ్ళండి అయ్యా సోదరులారా నష్టపోయిన వారందరికీ వారి వారి ఇష్ట ప్రకారం ఇంటికో బర్రె ఇంటికో గొర్రె పక్కా ఇళ్లు కట్టించిస్తాం అంతేకాదు చనిపోయిన వారందరి కుటుంబాలకు తలకో 100,000 రూపాయలు తలకో ఎకరం పొలం ఇస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అయ్యా నష్టపరిహారం కోసం మీరిచ్చే గొర్రెలు బర్రెలు కుంకుళ్ళు కుట్టు మిషన్లు మాకొద్దు సార్ సార్ చేర్చబడ్డ మా చెల్లెళ్ల మానాలు మళ్లీ మాకు తిరిగి ఇవ్వగలరా ప్రాణాలు పోగొట్టుకున్న మా వాళ్ళ ప్రాణాలు మళ్ళీ మాకు తిరిగి ఇవ్వగలరా భీముడు 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 నీకు దండం పెడతాను నా మాట వినరా మానం గాని పేనం గాని కంటి కోపించవు అవి ఒకసారి పోతే అంతే పోయిలు తిరిగి అడగటం నీకు ధర్మమా ఈ మధ్యన కృష్ణా నదిలో ఆర్టీసీ బస్సు పడిపోయి 50 మంది చనిపోయారు మరి ఆ జనం ఆర్టీసీ వాళ్ళని డబ్బులు అడిగారా పేనాలు అడిగారా అలాగే భోపాల్లో గ్యాస్ లీక్ అయి కొన్ని 1,000 మంది చనిపోయారు మరి ఆ కంపెనీ వాళ్ళని జనం డబ్బులు అడిగారా ప్రాణాలు అడిగారా అవును భీముడు నష్టపరిహారం రేటు పెంచుదాం కత్తిపోటుకు 25,000 గొడ్డల దెబ్బకి 50,000 పోయిన తలకు 2,00,000 రూపాయలు తలకి 5,00,000 భీముడు వీడి తల నరికి ఆ తలకి 5,00,000 ఇస్తాం లేదా నీ తల నరికి ఆ తలకి 10,00,000 ఇస్తాం నరకమంటావా మంత్రి భీముడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు లా అండ్ ఆర్డర్ అమలు చేయాల్సి వస్తుంది ఏంటయ్యా నీ లా అండ్ ఆర్డర్ తలలు నరికింది వీడు తగుల పెట్టింది వీడు మాకు నష్టం చేసింది వీడు అయితే నష్టపరిహారం గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలయ్యా ఏ గవర్నమెంట్ వీడికి బంధువా వీడే గవర్నమెంటా లేక గవర్నమెంటే వీడా నరికింది వీడైతే నష్టపరిహారం గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను ఈ దోరణాన్ని కొడగట్టిన భూస్వాముల్ని ఉరికమ్మ వెక్కించండి వాళ్ళ ఆస్తుల్ని దప్తు చేసి బాధితులకు పంచండి అది అది నష్టపరిహారం అంటే అలా జరిగితే కారంచేడు తర్వాత నీరు కొండ నీరు కొండ తర్వాత పిప్పర పిప్పర తర్వాత తెంబసముద్రం తర్వాత వేంపేట కృత్యాలు జరిగేవి కాముడు అవును మంత్రి గారు మీరు మాకు న్యాయం చేసేవారి అయితే నెత్తురు తాగిన పులిని మీ పక్కన పెట్టుకుని వచ్చుండేవారు కారు మీరు బయలుదేరండి అంతేకాదు ఆ రాయిని ఉరితీయాలి శాంతించండి భీముడు కేవలం నష్టపరిహారం చెల్లించడమే కాదు దాడికి కారకులైన దోషులను శిక్షిస్తానని హామీ ఇస్తున్నాను కమిషన్ వేసి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత విచారణ చేయిస్తాను మీకు న్యాయం చేస్తాను దయచేసి సహకరించండి మీరొచ్చిన ఈ ఊపు చూసి ఈ ఊళ్ళో పెద్దోళ్ళందరినీ ఇక్కడికిక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తారనుకున్నాను బాబు కానీ నా చిన్నప్పటి నుంచి చూసిందే సోతున్నాను ఇన్నదే వింటున్నాను బాబు వెళ్ళిపోండి బాబు మీ మానాన్ని మీరు వెళ్ళిపోండి మా మానాన్ని వెళ్ళిపోతాం ఈ పెద్దోళ్ళంతా ఇంటేనా లేవండి ఇంకా కూర్చున్నారు లేవండి లేవండి ఆగండి ఆగండి
బాబు తమ్ముళ్ళు వద్దు, ఎవరు ఊరదులు వెళ్ళొద్దు, నా మాట వినండి. అయ్యా అత్తయ్య, ఎందుకు రాయడం ఉండటం? త్వరలో చేతులు సావటానిక బతికుంటూ ఏదో పని చేసుకుని బతకొచ్చు. లేదు తాత, నా మాట వినండి. పారిపోతే సమస్యలు పారిపోతాయా? మనం ఎక్కడికి వెళ్ళినా సమస్యలు మనం వెంటాడుతూనే ఉంటాయి తాత. త్వరలో మనవుళ్ళనే కాదు అక్కడ ఉంటారు, త్వరలో తోపిడీలు అక్కడ ఉంటాయి తాత. ఒరే తమ్ముడు, అక్క ఈ ఊళ్ళో ఇక బతకలేవురా, వెళ్ళిపోదవురా, నువ్వు కూడా మాతో వచ్చేయరా. అక్క అక్క నా మాటినే, మనందరం ఇక్కడే బతుకుదామే, మన ఊరు వదిలిపెట్టి వెళ్ళొద్దే. అంటే నా బిడ్డల్ని చంపుకోమంటావా? అక్క నా మొగుని చంపేశారు, నా బిడ్డల్ని చంపేస్తారు, నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలి, మేము వెళ్ళిపోతాం. అక్క ఈ తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోతావా? అక్క అవునరా, నువ్వు నా తమ్ముడివే కానీ నా కొడుకు కాదుగా. అక్క నువ్వు కూడా మాతో వచ్చేరా, నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. అక్క 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 నాకేమైనా అయితే తట్టుకోలేని అంటున్నావా? కానీ మీరెవరు నా మాటనురా? నేనేమైతే మీరేమైతే? మన ఊరు మంది కానీ మీరు నా మాట వింటల్లా. ఇదిగో బాబాయ్లు, మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటే చెప్తున్నా, నేను ఇక్కడే పడుకుంటా, నన్ను దాటి అప్పుడు వెళ్ళండి. వెళ్ళండి, నన్ను దాటి వెళ్ళండి, వెళ్ళండి. ఒరే బుద్ధుడు, నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు, నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు, బుద్ధుడు. ఈ ఊరు వదిలి మీరెక్కడికి వెళ్ళొద్దు, ఈ ఊరే మన అమ్మరా, ఈ ఊరే మన అమ్మరా, మన అమ్మ అమ్మరా. ఏంది బాబు, పెద్ద తాగేవాడికి మళ్ళీ బ్యాందీ షాప్ కాడ ఆపమన్నారు? చిన్న గులాబీ ఉంది లేరా? గోవిందా గోవిందా, మహాలక్ష్మి మహాలక్ష్మి. పిలిచి కూడా మాట్లాడవే మహాలక్ష్మి. ఎందుకు మాట్లాడాలి కావా? అసలు ఈ టేపు కన్ను తేనే చూస్తున్నావా? నేనెంతో ట్రై చేస్తే రాత్రి కల్లోకొచ్చావు. కలలోకొచ్చానా? ఏ అనుమానమా? చేతికి ఉంగరాలు లేవు కదా, కల్లోకి ఎలా వచ్చానమ్మా? అదిగో అదే మరి, రాత్రి కల్లో కూడా అచ్చం ఇలాగే మాట్లాడావు, అందుకే నాకు కోపం వచ్చి కల్లో నువ్వు ఇచ్చిన పువ్వు నీకే తీపి పంపించేశా. రాత్రి పువ్విచ్చానా? పువ్విచ్చి ఊరుకున్నావా? ఏంది ఏం చేశాను? నీ టేటస్ ఏంటి నా టేటస్ ఏంటి, నేను లేకపోతే నీకు బ్యాందీ శాప్ ఆడదంటూ తెగ వాయించేశావు. అప్పుడు నేను నీ చేతులు అట్టుకుని కావా ఇదంతా నీ పుణ్యమే, నేను చేసిందే తప్పు అని అన్నానా లేదా అన్నావు? అప్పుడు నువ్వు సరే అయిందేదో అయ్యింది, సీపుగా ఈ బ్యాందీ శాప్ ఏంది, మన టేటస్ కి తగ్గట్టు బారెండు రెస్టారెంట్ పెట్టుకుందా అన్నావు. ఆ మాట అన్నానా? ఎప్పుడు? రే సెట్రేరా. ఎందుకు ఎందుకు సెట్రేయటం ఎందుకు? నీకు నాకు మధ్య వందుంటాయి, మన పేవేటి విషయాలు పబ్లిక్ కి తెలియాలా ఏంది? అవునవును. ఆ తర్వాత కల్లో ఏం చేశానో చెప్పు. ఏడుతున్న నన్ను దగ్గరికి తీసుకుని మన టాటస్ ఏం తగ్గకూడదు, డబ్బు గురించి నువ్వేం భయపడకు, నా పొల ఇల్లు ఆమె ఎట్టి బ్యాంకు లోన్ తీసుకుందాం అన్నావు. నేను ఆ మాట అనుండనే. ఎందుకు అబద్ధాలు ఆడతావు? నువ్వు ఆ మాట అంటేనేగా నేను నీ కాజాలు రెడీ చేసుకున్నాను. సంతకం ఎట్టవా కామా కామా, ఏంట ఆలోచిస్తున్నావు? నా మీద నమ్మకం లేదా? నీ సంతకం పెట్టగానే మీ ఆయన కేకేస్తాడుగా, మీ ఆయన కేకేశాక పెడదామని. పిచ్చి కాము, నువ్వు సంతకం పెట్టేదాకా ఆడు కేకేడు, నువ్వు సంతకం పెట్టు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.
మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కామా కామా ఏమిటి కనక మహాలక్ష్మి కలలోకి వచ్చానా సెటప్ నీ టేటస్ ఎక్కడ నా టేటస్ ఎక్కడ నా కళ్ళకు చెలెవులుందా నీకు దగ్గరికి వచ్చి ప్రేమగా పలకరిస్తేను కళ్ళకు వచ్చానేమో అనుకున్నాను పొరపాటైంది క్షమించు సర్లే పోతంత సేపు మన బారండి రెట్టారట్టు జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యి నేను రాయుడు గారి దగ్గరికి వెళ్ళొత్తా రాయుడు గారి దగ్గరికా ఎందుకు వారం రోజుల నుంచి వసాగా ఆయన కళ్ళకు వస్తున్నానంట పాపం ఓసారి కలిసి వస్తా రాయుడు గారి కళ్ళకి వెళ్తావా ఇక నువ్వు చచ్చికి పెట్టుకున్నా నీ కళ్ళలోకి రానుగాక రాను ఆ మాత్రం పౌరుషం నాకు లేదనుకున్నావా ఇక నీకు నాకు అల్లం బెల్లం కందిపప్పు జీడిపప్పు కుంకుడుకాయలు కిరసనాయలు